వేరే దేశాల్లో సెల్ ఫోన్లు ఎక్కువ వస్తూ ఉంటే మన దేశం వెనకబడిపోతా ఉందని ఆ రోజు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే వచ్చింది. 20,000 రూపాయలు ఫోన్ 22,000కు వచ్చింది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు అయితే ఫోన్ పెట్టుకుంటే ఇంకా అన్ని పనులు అయిపోతున్నాయి. మీకు మీకు డబ్బులు పే చేయాలన్నా గూగుల్ పే, లేకుంటే సెల్ఫీ ఛాలెంజ్ చేయాలన్నా సెల్ఫీ. ఇప్పుడు ఎక్కడ అభివృద్ధి చేశానంటే నువ్వు అభివృద్ధి చేశావు నువ్వు అంటున్నావు, నీ కథ తేల్చవయ్యా అని చెప్పి మనం సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పెట్టేస్తున్నాం. ఇప్పుడే ఇక్కడ చూశాను నేను మీ నియోజకవర్గంలో ఎవరైతే మీ ఆంబోటు 100 అడ్డు వేసుకొని మాట్లాడుతున్నాడో వాళ్ళ కుటుంబం వచ్చింది. వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగతంగా నేను పోను, వాళ్ళ కుటుంబం వచ్చింది వారికి. వాడు చనిపోతే 5 లక్షల రూపాయలు చెక్ ఇప్పించి 2,50,000 కమిషన్ ఇవ్వమంటే నీకెందుకు ఇవ్వాలంటే మాకు కూడా ఖర్చులు ఉంటాయి, ఇవ్వాల్సిందేనంటే కడావన అంటే ఇది శవాల పైన బొరుగులు ఏరుకోవడం కాకపోతే ఏంటని అడుగుతున్నా. ఆ అమ్మాయి బాధపడితే ఒక అమ్మాయి మానవత్వం ఎక్కడుంది వీళ్ళకు? ఆ అమ్మాయి 9వ 8వ తరగతి చదువుతుంది, వాళ్ళ నాన్న మట్టి పనులు చేసుకుంటాడు, ఆయన దగ్గర కూడా మీకు లంచం కావాలనా? ఇప్పుడు నేను వాళ్ళతో మాట్లాడినాక నాకు అనిపించింది పేదవాళ్ళు ఒక వెనుకబడిన వర్గం అనే ఉద్దేశంతో నేను వాళ్ళని మాట్లాడి ఆ అమ్మాయిని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చదివిస్తామని హామీ ఇచ్చాను. అబ్బాయి చనిపోయాడు, కనీసం ఆ అమ్మాయిని చదివిస్తేనా ఆ పిల్లలకు అండగా ఉంటుందనే ఉద్దేశం చదివిస్తానని చెప్పి ఆ అమ్మాయితో మాట్లాడుతుంది. బ్యూటిఫుల్ గా సెల్ఫీ తీసుకుంటా ఉంది. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క పేదవాడికి ఒక కోరిక ఉంది, ప్రతి ఒక్క పేదవాడికి ఒక కళ ఉంది. నేను కూడా అందరితో సమానంగా పైకి రావాలి, నేను పేదవాడిని ఏంటి శాశ్వతంగా పేదవాళ్ళు ఎందుకు ఉండాలని తపన ఆలోచన వాళ్ళలో ఉంది. ఇంకొక పక్క ఫ్యామిలీకి ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు కూడా ఆర్థిక సహాయం చేస్తామని డబ్బులు కూడా ఇచ్చాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ అందరి కొరేది, నేను మొన్ననే ఒక సంకల్పం పేదల్ని ధనికులు చేసే సంకల్పం. ఈరోజు ప్రపంచమంతా ఏ స్టేజ్లో ఉందంటే మీరు ఒకసారి కొన్ని టెక్నికల్ వర్డ్స్లో మనం అర్థం చేసుకోలేం, కానీ మనం అందరం కూడా బిగినింగ్ ఆఫ్ ఇన్ఫినిటీ. అంటే ఏదనుకున్నా ఆటోమేటిక్ చేసుకునే శక్తి మనకు ఉంది, కానీ నాయకత్వం కావాలి. నేను అందుకే నేను ఒక మాట కూడా ఎగ్జాంపుల్ చెప్పా, హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ డివిజన్ అయింది, తెలంగాణ ఆంధ్ర, రిలయన్స్ కంపెనీ కూడా 2గా డివైడ్ అయిన, 2 అబ్బాయిలు ఉంటే 2 డివైడ్ చేసుకున్నారు. అది ఒక 17 ఏళ్ళు అయింది, మనది కూడా ఒక 17 ఏళ్ళు అయిపోయింది, 17 ఏళ్ళు 18 ఏళ్ళు అయింది. రిలయన్స్లో పెద్దతను ముఖేష్ జాగ్రత్తగా చేసుకున్నాడు, ఈరోజు ఏషియాలో నెంబర్1గా ఉన్నాడు. అదే అనిల్ 2వ అబ్బాయి వచ్చిన ఆస్తి తీసుకుని ఇష్టానుసారంగా పెట్టుబడులు పెట్టి జలసాలు చేసే కొందికి ఇప్పుడు నీ మారిగా నా మారిగా మామూలు అయిపోయాడు. కెన్ యూ కంపేర్? అదే ఆంధ్ర పరిస్థితి, తెలంగాణ పరిస్థితి. ఆ రోజు నేనే ఫౌండేషన్ ఇస్తాను తెలుగు జాతి కోసం, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అవునన్నా కాదన్నా సైబరాబాద్ నిర్మాణం చేసి హైదరాబాద్ ని ప్రపంచ పట్టంలో పెట్టింది తెలుగుదేశం పార్టీ, ఆ రోజున్న ప్రభుత్వం. ఇది ఎవడు కాదనలేడు, సంపద సృష్టించింది తెలుగుదేశం పార్టీ. అలాంటి సంపద హైదరాబాద్కి పోయి వాళ్ళు కాపాడుకున్నారు, దానికంటే బ్రహ్మాండమైన విజన్ ఇక్కడ ఇచ్చా నేను. ఇక్కడ వనరులు ఉన్నాయి, బ్రహ్మాండమైనటువంటి భూమి ఉంది, తెలివైన మనుషులు ఉన్నారు, ఇంకో పక్క సముద్ర తీరం ఉండే రాష్ట్రం ఏదీ లేదు. అక్కడ కంటే ఎక్కువ వనరులు ఉన్నాయి, అక్కడ హైదరాబాద్ ఉంది, ఇక్కడ డెవలప్ చేయాలని నేను విజన్ 2029 ఇస్తే మీరెవరు కొంతమంది అర్థం చేసుకోలేక దుర్మార్గుడి చేతుల్లో పెట్టి కషాయ వాడి చేతుల్లో మన అమ్మాయిని పెడితే, తాగుబోతు చేతుల్లో అమ్మాయిని పెడితే ఏమవుతుందో ఈ రాష్ట్రాన్ని అలాంటి దుర్మార్గుడికి అప్పచెప్పి నాశనం అయిపోయింది. అది నా బాధ, ఆవేదన. ఆ రోజు కసిగా పనిచేశా. ఎందుకు పనిచేశానంటే
హైదరాబాద్ ని అభివృద్ధి చేశాను తెలంగాణకు వెళ్ళింది మన తెలుగు వాళ్ళే ఓకే ఉండి ఇప్పుడు నేను మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అదే స్థాయికి తీసుకురావాలని అమరావతి పోలవరం ఇండస్ట్రీ పెద్ద ఎత్తున ప్రపంచం అంతా తిరిగి తీసుకొస్తే అన్ని పోయినాయి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం తెలంగాణ దేశంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం లాస్ట్ కి వెళ్ళిపోయాం అర్థమైందా మీకు ఇప్పటికైనా ఒక నాయకుడు ఒక కుటుంబాన్ని ఒక కంపెనీని లేకపోతే ఒక రాష్ట్రాన్ని ఎక్కడికైనా తీసుకుపోతారు ఒక నాయకుడు దీన్ని రివర్స్ గేర్లో పెట్టి ఎక్కడికైనా తీసుకుపోయి నాశనం చేసే పరిస్థితి వస్తుంది అదే జరిగిందని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఇక్కడ నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే అధైర్యపడొద్దండి తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది ఈ ఐదేళ్ళు ఈ రాష్ట్రానికి ఒక శని పట్టింది ఇంకొక ఆరు నెలలు ఈ శని పోతుంది మళ్ళా సమిష్టిగా ఆలోచిద్దాం సమిష్టిగా కృషి చేద్దాం మళ్ళా నెంబర్ 1 స్థానానికి దేవడానికి ఏమేం చేయాలి అవన్నీ చేస్తూనే ఇంకొక పక్కన ఏదైతే నేను చెప్పినటువంటి పేదల్ని ధనికులుగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా ఇది సాధ్యం అది చేసే కార్యక్రమంలో మొట్టమొదటి నా ప్రాధాన్యత నా వెనుకున్న వర్గాలని చెప్పి మరొక్కసారి మీ అందరికి ఆనిస్తున్నా 54 సాధికార కమిటీలు 140 కులాలు కుల సంఘాల నాయకులు ఈ కమిటీల్లో ఉండే పెద్దల మీద ఆలోచించాలి ఒక పెళ్లి దగ్గర వెళ్తే పెళ్లిలో మాట్లాడాలి ఎందుకు మేము కూడా కోటీశ్వరులు కాకూడదని ఒక జాతర జరిగితే ఆ జాతర దగ్గర మాట్లాడాలి లేకుంటే ఏదైనా ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లో మీరు మాట్లాడాలి ఇది మీరు చేస్తూనే ఒక ఆలోచన చేయండి నాకు కూడా ఆలోచన ఇవ్వండి మీ ఆలోచనలన్నీ కూడబెట్టి నేను దానికి ఒక షేప్ ఇస్తా ఒక రూపం ఇస్తా ఇది నా ఆశయం నేను చేసిన పనులు ఒకసారి జీవితంలో ఒక తృప్తిని ఇస్తాయి హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కడితే నన్ను గుర్తించకపోవచ్చు కానీ నా మనస్సాక్షి ఏంటంటే నేను ఈ ఎయిర్పోర్ట్ కట్టాను దీనివల్ల సంపద వచ్చిందని ఆనందపడుతున్నాను తప్ప నా కోసరం నేను చేయలేదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నేషనల్ హైవేలు ఉన్నాయి జాతీయ రహదారులు ఉన్నాయి చెన్నై బెంగళూరు హైదరాబాద్ చెన్నై నుంచి కలకత్తాకి వెళ్తుంది ఆ రోజు రోడ్లన్నీ అధ్వానంగా ఉండేటివి నేను ముఖ్యమంత్రిని 90-96లో మలేషియాకు పోయాను చిన్న దేశం జనాభా 2 కోట్లు అప్పట్లోనే మన జనాభా 130 కోట్లు అక్కడ 8 లేన్ రోడ్ 1000 కిలోమీటర్ నార్త్ ఈస్ట్ కారిడార్ ఉంది దాని మీద ట్రావెల్ చేశా అప్పుడు నాకు అనిపించింది భారతదేశానికి ఎలాంటి రోడ్డు ఉండాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయికి చెప్పి మెప్పించి ఆ రోడ్డు ప్రారంభించాం ఆ రోడ్డే ఈరోజు చెన్నై నుంచి బెంగళూరు ఫస్ట్ రోడ్డు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నమూనా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఊరూరుకు రోడ్లు వచ్చాయి ఊరూరికి రీచ్ వచ్చింది కానీ నా పేరు గుర్తుండకపోవచ్చు కానీ వాజ్పేయి గారు చేశారని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడతాం ఆ వాజ్పేయి గారు వెనకాల ఆ ఐడియా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దీనివల్ల సంపద పెరిగింది అందుకే మొన్న చెప్పాను ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ ఫస్ట్ ఓపెన్ స్కైలో ఫ్లైట్లు వచ్చింది దుబాయ్ నుంచి హైదరాబాద్కి ఎమిరేట్స్ ఫస్ట్ పవర్ ప్రాజెక్టు ప్రైవేట్ వచ్చి జేగురుపాడు జీవీకే పోర్ట్లు మనమే ఇచ్చేస్తాం టెలికమ్యూనికేషన్ మనమే ఇచ్చేస్తాం ఈరోజు నాలెడ్జ్ ఎకానమీలో బ్రహ్మాండంగా ముందుకు పోయినప్పుడు నేను కొత్త ప్రోగ్రామ్కి శ్రీకారం చుట్టాను టెక్నాలజీ ఉంది రిఫార్మ్స్ వచ్చాయి ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ అంతా కూడా మనకు వచ్చే పరిస్థితి వచ్చింది ఇది ఆలోచించిన తర్వాత పేదవాళ్ళని ధనుకులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా జగన్మోహన్ రెడ్డి మీ అందరి సంపదను దోచుకొని ధనవంతులు కావాలనుకుంటున్నాడు నేను మిమ్మల్ని అందరినీ ధనవంతులు చేయాలనేది నా సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక వ్యక్తి డబ్బులు దోచుకుంటే
దాని వల్ల సమాజ హితం కాదది అందుకే మీరు ఆలోచన ఇవ్వండి ట్రెడిషనల్ గానే కాకుండా రాజకీయంగా ఏం చేయాలి మీరు కూడా నాయకులుగా తయారు కావాలి నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి 10 మందిని కలుపుకొని రావాలి 10 మందికి అవసరమైతే మీరు 100 రూపాయలు సంపాదించి 1 రూపాయి ఖర్చు పెట్టి వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేసి మీ నాయకత్వాన్ని మెరుగుడు పెంచుకోవాలి నేను ఇదే విషయం అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళకు కూడా చెప్తున్నా ఒక రోజున ప్రపంచం మొత్తం ఎవరైనా పవర్ఫుల్ కమ్యూనిటీ అంటే తెలుగు వాళ్ళు కావాలనేది నా అభిష్ట దానికి కూడా మీరు చూస్తే ఇప్పుడు జూయిష్ ఉన్నారు జూయిష్ కంటే ముందు ఉండాలని నేను కోరుకుంటున్నా అది తప్పకుండా ఇంకొక 20 ఏళ్ళలో సాధిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను